పెట్టిన పువ్వులు చాలలేవే వచ్చిన పేరంటాలకి ఒక్క పువ్వు కూడా ఉంచకుండా అన్ని పెళ్లి కూతురిగా పెట్టేస్తున్నావు కాస్త ఊరుకో చిన్నప్పటి నుంచి జానకమ్మకి రోజు నేనే పువ్వులు ఎడుతున్నా పెళ్ళైన తర్వాత డాక్టర్ బాబు పువ్వులు ఎట్టనిస్తాడో లేదో కాస్త ముచ్చట తీర్చుకొని ఆయన వద్దంటే మాత్రం నువ్వు ఊరుకుంటావా ఏంటి శోభనం గదిలో కూడా దూసుకుపోతావు సర్లే ఆ డాక్టర్ బాబు వాళ్ళకం చూస్తుంటే జానకమ్మని అరక్షణం కూడా వదిలిపెట్టట్లేడు ఇక నేనెక్కడ దూసుకుపోయేది అవునే మళ్ళీ మన జానకమ్మ అదృష్టవంతురాలు అందుకే శ్రీరామచంద్రులాంటి మోడు దొరికాడు ఆ అవును దేనికైనా పెట్టి పుట్టాలి మనం పెట్టి పుట్టాంగా అందుకే నా మొగుడు సైన్యంలో నీ మొగుడు సానికంపలో ఇంకా ఇలాగే ఉన్నారా అవతల పంతులు గారి ముహూర్తం దగ్గర పడిందని పిలక పీక్కుంటున్నారు జల్దీ జల్దీ తీసుకురండి అలాగే సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే शरण्ये त्र्यंबके देवे नारायणि नमोस्तुते ॐ मांगल्यं संत दानेना मम देवन हेतुना कंठे भद्नामि शुभगे तुम देव शरदां शतम् एं जानकम्मा इंत आलस्यमैंदे आयन पट्टार कगलदेवरगा एवरु एवरेंटी मा आयन पल्लु तोकोडं दग्गर नुंचि वीपुरुदे दाका नेनु पक्कने उंडि सायं चेयालि क्षण आलस्यमैंदनुको जानकी 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 अनि कलवरिस्तारु హాస్పిటల్ కు వెళ్ళే వరకు క్షణం వదలరనుకో ఎట్లా దీని మీద కూసుని మీ ఆయన కబుర్లన్నీ చెప్పమ్మా మా అందరికి ఇనాలని ఉంది కదరా సరే మన పెళ్లికి అన్ని చీరలు కొన్నారా నిన్న మళ్ళీ రెండు చీరలు కొని తెచ్చారు వద్దంటే వెంటేగా కట్టుకునేదాకా వదలలేదు ఇదిగో ఇదే ఎంత ఉంటుందో 500 రూపాయలు ముయ్యమ్మ ఈగలు దూరతాయి నోరు తెరిచి చాలా సేపు నువ్వు కూడా కూర్చో అసలు నిన్నేం చేశారు తెలుసా ఏం చేశారు వాళ్ళైన అవన్నీ ఏదో చేసుకుంటాడు మధ్యలో మీకెందుకు ఇంత ఆరాటం పెద్ద మీటింగులు పెట్టారు ఏం చేశారు అని వెళ్ళండి అవతలకి జానకమ్మ ఒకసారి ఇలా రా నీకేమన్నా మతిపోయిందా సంసారం గురించి నలుగురితో చెప్పొచ్చా ఏ చెప్పకూడదా అయ్యో పిచ్చి పిల్ల ఆడదాన్ని ఐదో తనం గురించి నలుగురితో చెప్పుకుంటే ఏ పాపిష్టి కళ్ళైనా పడ్డాయనుకో సంసారానికి మంచిది కాదు ఇంకెప్పుడు చెప్పొద్దు నే బతకను నేను చేస్తా నే బతకను నేను చేస్తా నే బతకను నేను చేస్తా నే బతకను నేను బతకను నేను చేస్తా నే బతకను నేను చేస్తా నే బతకను చూడండి సార్ సుందరం ఊరేసుకుంటానని రంగయ్య ఏమో కరెంటో వేలాడతానని గాల్ చేస్తున్నారు ఈ పురికొస్త ఊరేసుకుని ఈవిడి చావటం రంగయ్య దానిలో వెలిపెట్టి శక్తిని చావటం అంత బానే ఉంది అసలు ఎందుకు చావాలి ఇదండి వరుస చిలకా గోరింకలా ఉండేవారు రాత్రి టూరింగ్ హాల్లో దసరా బుల్లో సినిమా చూసి వచ్చారు ఇలా అయిపోయారు అదేంటండి సుందరమత్త రంగయ్య మామ అలా అయిపోయారు వాళ్ళు ఇప్పుడు సుందరమ్మ రంగయ్య గారు కాదు అక్కినేని వాణిశ్రీ అదేంటండి అదంతేలే అవును కాస్త ఆలస్యం అయితే నేను క్యారేజ్ తీసుకురావద్దని చెప్పాను కదా నేను ఇంటికొచ్చి పొంచేసేవాడుగా ఏమో బాబు మేడకు మీకు భోజనం పెట్టకపోతే నాకు పిచ్చెక్కినట్టుంటుంది థ్యాంక్స్ అది సరే పక్కూర్లో దసరా బుల్లలు ఆడుతున్నారు చూద్దాం ఎందుకు సోగ్గాడు ఎదుటే ఉంటే నీ ఎదుట ఉన్న ఈ సొగ్గాడు చూస్తూ ఊరుకునే రకం కాదు ఉండి కట్టం ఏంటండి ఇది ఎందుకో అంత సిగ్గు ఎవరు వచ్చేస్తారు ఎవరు లేరు కదా పెద్ద భార్య భర్తలా జానకయ్య స్క్రూ డ్రైవర్ తీసుకురా అయ్యయ్యో మీకెందుకండి కరెంటు పనులు కరెంటు వాళ్ళు కబుర్ చేస్తే వాళ్ళే చేస్తారుగా కరెంటు వాళ్ళు అయ్యో రామ పెళ్లి పందిట్లో కరెంటు పోయింది స్వామి రండి అని కబుర్ చేస్తే పిల్లాడు పుట్టిన తర్వాత బారసాలకు తీరిగ్గా తిందామని వస్తారు అంతవరకు ఓపికలు తెచ్చావా థ్యాంక్స్ అయ్యో వదలండి ఏ పూజ చేసుకోబోతున్నాను తాకారంటే ఊరుకోను నిజంగానా అంతే వాళ్ళు పూజ చేస్తున్నారట మనం తాకూడదట రోజు జానకి ఇటు చూడు నాకేం కాలేదు ఊరికే నాటకం ఆడాను ఏమిటో చిన్నపిల్ల ఏదో సరదా చేశాయని చెప్పాను కదా సరదాకైనా ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయకండి మీకు ఏదైనా జరిగిందని కళ వచ్చిన మీ జానకి బతికుండదండి ఓకే ఓకే డోంట్ వరీ ఆల్ రైట్ కళ్ళలో నీకు కనిపించినా నవ్వుతూనే కనపడతాను ఓకే ఇంకెప్పుడు చేయని చెప్పాను కదా నవ్వు 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 నవ్వాలి నా మాట నమ్మకలేదు నవ్వు నవ్వు నూరు సరిగ్గా నూరు ఏమండి ఏమండోయ్ మిమ్మల్నేనండి వినపడుతూనే ఉంది ఏమిటో చెప్పాడు నేను నీళ్ళు వేసుకున్నానండి ఉద్ధరించవలే రోజు మూడు సార్లు పోసుకుంటున్నావునోగా అబ్బా
నీకేమీ తెలియదు ఏంటి జానకమ్మ నీలో నువ్వే నవ్వుకుంటున్నావు డాక్టర్ బాబు చేసిన చిలిపనలే ఉన్నా గుర్తుకొచ్చాయా పోమలి అదేం కాదు అమ్మా అదేం కాదంటే నేను ఊరుకుంటానంటే మా ఆయన అంతేలే మిలిటరీకి వెళ్ళక ముందు చీకటి పడితే చాలు చిలి పనులతో నన్ను చంపేసేవాడు ఆడెక్కడున్నాడు చేసిన చిలి పనులు తలుచుకుంటూ నేను ఇట్టగే నవ్వుకుంటాను అక్క అక్క మరేమా అది కాదక్క చింతకాయలు దొరికినాయి మామిడి పిందెలు దొరకలేదక్క చింతకాయల రారా అమ్మ జానకమ్మ అదే సంగతి అబ్బో అదే కదూ అబ్బా సిగ్గు చూడు ఉండు పాట పాడతాను జో చిత్తానంద జో జో ముకుంద లాలి పరమానంద రామ గోవింద అదేటట్ట దీపయ్యో కూర్చో ఇదిగో డాక్టర్ బాబు ఈ ఆల నుంచి మీ ఆవిడి కాలు కిందట్టడానికి వీల్లేదు ఏ నేల బాగానే ఉందిగా అబ్బా నేల బాగానే ఉంది లేవయ్య మహానుభావ మీ ఆవిడి నేల తప్పింది ఇదిగో డాక్టర్ బాబు సూది మందేసినంత సులభం కాదు తొలికాను పంటే అమ్మాయిని భద్రంగా చూసుకోవాలి గాజు గ్లాసే అనుకో ఏ బరువైన పని చేయనివ్వకూడదు అలాగే చేయను నువ్వు ఏ బరువు పని చేయకూడదు అర్థమైందా అర్థమైంది ఏం అర్థమైందో ఏం అమ్మో నీ ఊరంతా తిరిగి రావాలి ఎందుకు ఎందుకో వీళ్ళందరికీ తెలుసు అర్థమైందిలే మినిస్టర్ ఫర్ ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ కదూ అమ్మ దొంగ ఇంత శుభవార్త నా చెప్పకుండా వస్తావా నువ్వు చెప్పబోతే లాగేటోయ్ మా బాబు చెప్పండి బాగుందోయ్ మా బాబు రాకుండానే పొమ్మంటున్నావు ఇక ఆయన పుడితే అన్ని పొస్తలేనా ఎందుకు ఈ ఊరు వచ్చిన కొత్తలో మొదలెట్టారుగా వంట మళ్ళా మొదలెట్టండి నేను చెప్పేది ఈ పుస్తల గురించి కదవే మరి ఆ పుస్తలు అసలే కడుపులో గొడవలాడుతుంటేనా జానకమ్మ నీళ్ళు వస్తుంది ముందు సద్దాం పదా ముందు ఆ పని కాని అవును అమ్మ కడుపులో గొడవ ఇదిగో ఆడపడుచులు నీకు సంగతి తెలుసు ఏ సంగతి జానకమ్మ నెల తప్పింది అరే జల్దీ ఆవు బేటి ఏంటి బాబా ఇవన్నీ చెప్తా చెప్తా పెహ్లే మూ మీఠా కన్నా నోరు తెరు అరే జల్దీ దించవయ్యా ఎదేకో బేటి ఇది ఉయ్యాల ఇది గాలి పొడగల ఇది పిలక్కాయ్ గిలక్కాయ్ హా గిలక్కాయ్ ఇవన్నీ మా బేటి బేటికి హా అప్పుడే ఇవన్నీ ఎందుకు బాబా అరే క్యా బాత్ కర్ రే బేటి తుమ్ మన మళ్ళీ అప్పుడే ఈ సంగతి జిల్లా అంతా చెప్పేసింది రేపు నాకన్నా ముందే ఎవరన్నా దీన్ని తెచ్చారనుకో అప్పుడు ఈ తాత ఉయ్యాల్లో చోటా బేటి ఊగదు కదమ్మా అందుకే అందరికన్నా ముందే తెచ్చా నన్ను దీవించు బాబా అలా నేను చల్లగా చూడాలి ఉఠో బేటి ఉఠో ఏదేకో బేటి ముందే చెప్తున్నా ఆడపిల్లనే కనాలి మళ్ళీ ఈ బాబాగాడి చోటా బేటితో ఆడుకోవాలి ఏమిటో పళ్ళన్నీ ఎగిలించుకుని అవుతున్నావు ఎవరైనా టూత్ పేస్ట్ వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ కోసం వచ్చారా అది కాదండి ఈ బొమ్మను చూడండి చిన్నప్పుడు మీరు ఇలాగే ఉండేవారు కదా అంటే ఎందుకంటే బాగుండేవారా బాగానా మామూలు బాగానా పిచ్చిదారా ఆ రోజుల్లోనే అమూల్ కంపెనీ వాళ్ళు లేరు వాళ్ళ డబ్బాల మీద మన ఫోటోగ్రాఫ్ చేసేవాడు ప్రయత్నమైన సేల్స్ కావాలంటే పాతికేళ్ళు అంటే డబ్బా తెప్పించోడు అప్పుడు ఎలాగో దొరకవు కదా అని కోసేకండి ఏంటే నువ్వు నమ్మట్లేదా సర్లే మా ఏం చేస్తాం మన కర్మ సరే పంజాయ్ ఇప్పుడు ఎలాగో 3 మాసాలు అయింది కదా ఇంకో 6 మాసాలు 7 మాసాలు ఆగు నీకే తెలుస్తుంది నీ కళ్ళతో నువ్వే చూద్దుకని ఈ రాత్రి కానుపు వస్తుందంటావు బాబు రావచ్చు మళ్ళీ ఏమండి యు డోంట్ వరీ ఎవ్రీథింగ్ ఇస్ క్వైట్ నార్మల్ అండ్ స్ట్రైట్ ఫార్వర్డ్ సుఖప్రసవం జరుగుతుంది మీరు దగ్గరుండగా నాకు భయం ఏమిటండి కొంచెం యోచుకోమా భయం లేదు నా తల్లి కదా నేను బతకలేను బాబు నా తల్లి వద్దంటే వెళ్ళలేదు అర్థమైన బూడిద అమ్మగారు నోట్లో వేశారు ఏమవుతుందో ఏమిటో ఒరే దూషించకరా సుఖప్రసవం చూడడం సామాన్యమైంది కాదు కడుపులో కవల పిల్లలు ఉన్నా సరే చేతులు కట్టుకుని పుట్టుకొస్తారంతే బాబు బిడ్డ అడ్డం జరిగింది ఆపరేషన్ పడితేనే కానీ
ప్రమాదం తప్పేటట్లేదు. తొందరగా ఆసుపత్రికి తీసుకెళ్ళండి బాబు. ఇంకా ఆలోచిస్తారేంటండి? తొందరగా తీసుకెళ్దాం పదండి. అది కదరా, నా భార్యను తెలిస్తే ఆ డాక్టర్ వైద్యం చేస్తాడంటావా? ఆ బాబు మీలా కుళ్ళిపోతు మనిషి కాదు, దేవుళ్ళు అంటాడు. నేను వెళ్ళి డాక్టర్ బాబుని తీసుకొస్తాను. అమ్మగారిని వెంటనే ఆసుపత్రికి తీసుకురండి. వీరు కది వెళ్ళమంటే వినమే. ఒక్కసారి డాక్టర్ గారిని చూడండి. మళ్ళీ చెప్పేది నీకు కాదు, నువ్వు మనిషివా పశువా? ఈ సమయంలో డాక్టర్ బాబుని రమ్మంటావా? ఒక్కసారి డాక్టర్ గారితో మాట్లాడండి. మళ్ళీ అబ్బా ఆయన రాడు, నువ్వు వెళ్ళు. ఒక్కసారి మళ్ళీ చూసిరండి. రాడు వెళ్ళవయ్యా. మళ్ళీ డాక్టర్ బాబు, మా అమ్మగారిని మీరే కాపాడాలి. బిడ్డ అడ్డం తిరిగిందట, కాన్పు కష్టం అయిపోయి చావుతుకుల్లో ఉంది. ఒకసారి ఎలా సాధ్యమయ్యా? జనక ఓ ప్రక్క నొప్పులు ప్రారంభం అవుతుంటే ఒకసారి. ఏమిటి బాబు నీకు మాటలు? డాక్టర్ బాబు, అమ్మా అమ్మా జానకమ్మ, నువ్వేనా చెప్పమ్మా, అవతల తల్లి బిడ్డ చావు బతుకులో ఉన్నారు. ఏమిటో నీ న్యూసెన్స్ నువ్వును. ఏమండి, ఒకసారి మీరు వెళ్ళి చూసిరండి. అదికా జానకి, నువ్వు. నాకేం పర్వాలేదని మీరే అన్నారుగా, అసలు నాకింకా నొప్పులే రావడం లేదు. మీరు వెళ్ళరండి. జానకమ్మ నీకేమన్నా మతిపోయిందా? ఆడదానికి కాన్పు అంటేనే మరో జన్మ ఎత్తినట్టు, అందులో నీది తొలి కాన్పు. ఇప్పుడు ఆ బాబుని వెళ్ళమంటావేంటి? మళ్ళీ నాకిప్పుడేం ప్రమాదం లేదు, ఈయన అక్కడికి వెళ్తే రెండు నిండు ప్రాణాలు నిలుస్తాయి. మీరు వెళ్ళరండి. జానకం జాగ్రత్త చూస్తుండు, నేను రెడీకి పెట్టించు. డాక్టర్ బాబు, మీరు నా భార్యను కాపాడండి. ఏంటండి, ఏం పర్వాలేదు, ధైర్యంగా ఉన్నాను. కాస్త ఓర్చుకో తల్లి, డాక్టర్ బాబు వచ్చేస్తాడు. ఇంకా డాక్టర్ బాబు రాలేదే, పిల్ల కష్టపడిపోతుంది. పోనీ, నేను వెళ్ళి డాక్టర్ బాబుని తీసుకొద్దు. మళ్ళీ ఆయన పని అయిపోతే రాకుండా ఉండరు. నాకే పర్వాలేదు, ఇక్కడే ఉండు. కాస్త ఓర్చుకోమ్మాయ్యోల్లి. పెద్దమ్మా ఇప్పుడు ఎట్టా? ఇప్పుడు ఆలోచిస్తే కూర్చుంటే కుదరదు. మళ్ళీ దేవుడి మీద భారం వేసి కాన్పు మనమే చేద్దాం. అట్లాగే. అదృష్టవంతులు వైకుంఠం గారు మగబిడ్డగలిగాడు. సమయానికి తమరే రాకపోతే నా కుటుంబం సర్వనాశనం అయ్యేది. మీ మేలు జన్మ జన్మలకి మర్చిపోలేదు. ఇందులో నేను చేసిన ఉందండి, నా డ్యూటీ నేను చేశాను. ఓకే, వస్తాను. బాయ్. బాబు గారు, దేవుళ్ళు లాంటి మిమ్మల్ని చంపాలనుకున్నాను, కానీ మీరే ఈనాడు నా పాలిటి దేవుడు అయ్యారు. నేను చేసిన పాపానికి నాకు పుట్టకతులుండవు బాబు. పరాయి బిడ్డను బతికించడానికి వెళ్ళావు, నీ బిడ్డను పోగొట్టుకున్నావు.